అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్ అండ్ వీఆర్ వెరీ మచ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ హియర్ అండ్ లెట్స్ లిసన్ టు ది గాడ్స్ వర్డ్. చాలాసార్లు మనకి ఎక్కడికో బయటికి వెళ్తాం ఈవినింగ్ అండ్ చాలా ఆకలి వేస్తుంది, అర్జెంటుగా ఏదో తినాలనిపిస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉండదు, మళ్ళీ ఏం చేయాలా, బాగా ఆకలిగా ఉంటుంది, మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ కర్రీ వండుకోవాలి, మళ్ళీ రైస్ పెట్టుకోవాలి, ఇట్లా టైం ఇంకా పెరుగుతూ ఉన్నకుంది, మనకి ఆకలి ఇంకా ఎక్కువైపోతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే రెడీమేడ్ ఉందనుకోండి, మనం వెళ్ళేసరికి ఫుడ్ రెడీగా ఉందనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? మ్యాన్ వెరీ నైస్, వెళ్ళగానే వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, నెయ్యి, మధ్యలో గొత్తపప్పు, అబ్బా వాట్ ఏ కాంబినేషన్. తినేస్తాం కదా, అయినో అందుకే అనుకుంటా ఈ మధ్య ఎవరు ఇళ్ళలో వండుకోవట్లేదు కూడా ఎక్కువసార్లు. ఏం చేస్తున్నారు? స్విగ్గీ, జొమాటో, ఇట్లా ఇక హోటల్స్కి డిమాండ్ అంతెంత పెరిగిపోలే ఈ రోజుల్లో. అదొక ఫ్యాషన్ అయిపోయింది, మళ్ళీ ఆకలేస్తుంది. ఎందుకు కొనుక్కోవడం, ఎందుకు ఎందుకు వెళ్ళడం, ఎందుకు అక్కడదా, ఎందుకు ఆడని ఎదుర్కొస్తాడు, జస్ట్ ఆర్డర్ చేయాలి అంతే, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాడు, ఎదురుకు వచ్చి కరెక్ట్గా వేడి వేడికి ఇచ్చేళ్తాడు. ఆహా బాగుంది, వి లైక్ వాట్ ఈజ్ ఆల్రెడీ రెడీ కదా, ఆల్రెడీ రెడీగా ఉన్నది మనకి చాలా ఇష్టం. అందుకే ఫాస్ట్ ఫుడ్స్ కూడా మరి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి. ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ ఫాస్ట్, ఈట్ ఇట్ సూన్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి, త్వరగా నీ నోట్లో పడేదన్నమాట చెప్పాలంటే. ఇట్స్ రెడీమేడ్ అండ్ వి లైక్ ఇట్. అండ్ మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాగే చూస్తూ ఉంటాం, మనం అనుకున్నవి మన కళ్ళ ముందు రెడీగా అయిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. నేను పలానా కావాలనుకున్నాను, అది నాకు దొరికితే ఎంత బాగుండు అనుకుంటాం. నేను నెలలోపు అది సిద్ధమైపోతే ఎంత బాగుండు అనుకుంటాం. నేను వెళ్ళగానే నీకు జాబ్ కన్ఫర్మ్ అని బాస్ సైన్ పెడితే ఎంత బాగుండు అనుకుంటాం. నేను వెళ్ళగానే నాకు ఈజీ పేపర్ వస్తే బాగుండు అని అనుకుంటాం. నేను వెళ్ళగానే మా ఇంట్లో నన్ను ఎంతో గౌరవంగా ఆహ్వానించాలి అనుకుంటాం. ఇలా ఎన్నో రకాలుగా మనము ఆశిస్తూ ఉంటాం, మన గోల్స్ని సెట్ చేసుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యహలోకంలో నీకు ఫుడ్ రెడీ చేయడానికి మమ్మీ ఉందేమో, లేదా మీ వైఫ్ ఉందేమో, లేదా మీ హస్బెండ్ ఉన్నారేమో. సమ్టైమ్స్ పోనీ సమ్వన్ ఈజ్ దేర్ టు ప్రిపేర్ ఫర్ యువర్ ఫుడ్, బట్ హూ విల్ ప్రిపేర్ యువర్ ప్లాన్స్, దట్ ఈస్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు కూడా దేవుని మహింపరుద్దాం. ఎప్పుడైనా ఒక గొప్ప విషయం, ఒక మంచి విషయం మిమ్మల్ని హృదయం తాగేసినప్పుడు ఎవరు చెప్పవలసలా, మీరే కొట్టి దేవుని ఆనంద ఆ దేవుని గణపరచాల. హల్లెలూయా. గాడ్ ఈజ్ దేర్ టు ప్రిపేర్ ద ప్లాన్స్ ఫర్ యూ ఇఫ్ యూఆర్ ఇన్ హిస్ విల్. ఆయన చిత్తంలో నీవు ఉన్నట్లయితే నీ కొరకు దేవుడు ఏం చేశాడు, ఆయన సిద్ధపరిచాడు. కొన్ని స్థలములు నీ కోసం సిద్ధపరిచాడు, కొన్ని పొజిషన్స్ నీ కోసం సిద్ధపరిచాడు, కొన్ని జాబ్స్ నీ కోసం సిద్ధపరిచాడు, కొన్ని మేలు నీ కోసం సిద్ధపరిచాడు, నువ్వు ఊహించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మేలు నీ కోసం సిద్ధపరిచాడు. గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ మెనీ బ్రేక్ త్రూస్ ఫర్ యూ. హల్లెలూయా. And God even knows that what is going to happen if you live according to His will. Aanu chittaanusaranga nu nadichinatlayite
ఆయన సిద్ధపరిచింది నువ్వు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతావు. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనమే వి ఫెయిల్ అవర్ సెల్వ్స్ టు అచీవ్ వాట్ గాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ అస్. మన కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని సంపాదించుకోలేకపోతున్నామంటే అది మన యొక్క ఓటమి, మన ఫెయిల్యూర్, మన తప్పు. మేబీ గాడ్ మెంట్ యూ టు బి సచ్ ఎ హైయర్ పొజిషన్, నిన్ను అంత గొప్ప స్థితిలో ఉంచాలనుకున్నాడేమో, బహుశా దేవుడు నీకు అంత గొప్ప స్థానం ఇవ్వాలనుకున్నాడేమో, అలాంటి మంచి జాబ్ ఇవ్వాలనుకున్నాడేమో. మేబీ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్ దెన్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే. మేబీ యూ మే నాట్ సీ ఇట్, యూ కెన్నాట్ సీ ఇట్, బట్ ఇట్ ఈస్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు వాక్ ఇన్ హిస్ వేస్ అండ్ యూ విల్ రీచ్ ద ప్లేస్ వేర్ గాడ్ వాంట్స్ టు పుట్ ఇన్ యూ ఇన్ హిస్ ప్లేస్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానం నీకు కనబడకపోవచ్చు, ప్రస్తుతానికి నీకు వినబడకపోవచ్చు, నీ ఊహకు అందకపోవచ్చు, బట్ ఇఫ్ యు కీప్ ఆన్ ట్రయింగ్, నువ్వు ప్రయత్నించడం మొదలు పెడితే, నువ్వు విశ్వసించి ముందుకెళ్తే అది దేవునికి ఇచ్చి తీరతాడు. హల్లెలూయా. ఐ బిలీవ్ దట్. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఐ బిలీవ్ దట్ సమ్ డే ద గ్రేస్ గాస్పుల్ చర్చ్ విల్ బి గ్రేటర్ దెన్ టుడే వాట్ ఇట్ ఈస్. హల్లెలూయా. చెప్పు కూడా దేని మహిమపరుదాం. ఇంగ్లీష్లో చెప్పాను మీకు అర్థం కాల. ఈరోజు మీరు చూసినటువంటి గ్రేస్ గాస్పుల్ చర్చ్ కంటే ఒక పెద్ద చర్చ్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దాని కొరకు మనం సిద్ధపడాలి, ప్రయత్నం చేయాలి. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్రెడీ. చెప్పండి ఒకసారి, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్రెడీ అంటే ఏంటంటే, నీకు దేవుడు ఏంటంటే ముందే, మనకి ముందే సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు. వీ హ్యావ్ గాడ్ ఆల్రెడీ, ఐ నో హూ హ్యాస్ ప్రిపేర్డ్ థింగ్స్ ఆల్రెడీ ఫర్ అస్. మన కొరకు ముందుగానే సిద్ధపరిచినటువంటి దేవుడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఐ వాజ్ థింకింగ్ దిస్ వే దాట్ దేవుడు సృష్టిని చేసినప్పుడు ముందు భూమి ఆకాశంను చేశాడు, ముందు వెలుగును చేశాడు, తర్వాత ఆకాశం చేశాడు, తర్వాత భూమిని చేశాడు, ఆ తర్వాత సూర్యచంద్రుని చేశాడు, ఆ తర్వాత కోరుమొక్కలను జంతువును చేశాడు, తర్వాత మానవుని చేశాడు. మానవుని దేవుడు చివరి రోజున అంటే ఆరవ దినమున చేశాడు. ఎన్నో దినమున అండి? ఆన్ ద సిక్స్త్ డే గాడ్ క్రియేటెడ్ మ్యాన్. బిఫోర్ హీ వాజ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ ఆయన్ని దేవుడు సృజించక మునిపే సమస్తమును దేవుడు సృష్టించేశాడు. హల్లెలూయా. దేవుడు అన్నీ ప్రిపేర్ చేసి, దేవుడు అన్నిటినీ సమకూర్చి, అన్నిటినీ సిద్ధపరిచి, అన్నిటినీ సృజించి, అప్పుడు మానవుని చేసి అంటాడు, నేను నీ కోసం అన్నీ ప్రిపేర్ చేశా, ఇప్పుడు నువ్వు ఏలు. డొమీనియన్, ఐ గివ్ యూ డొమీనియన్, నీకు అధికారం ఇస్తున్నాను, సర్వ సృష్టిని ఏలు, నీకు సమస్తము కూడా లోబడతాయి, నువ్వు నా రిప్రజెంటేటివ్, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా రూపము, నా యొక్క రూపంలో నిన్ను చేసుకున్నానని చెప్పి దేవుడు మానవునికి ఆధిక్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవ దినమును మానవుని దేవుడు చేశాడు, అన్ని సృజించిన తర్వాత చేశాడు. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్రెడీ. He makes things even before you think. He prepares even before you wanted it. Neeku kavali annu kanukoku munupe devuni koraku avi siddha parichi unchutadu. Devuniki stotram. Hallelujah. I remember that LEF founder Daniel Gari Kuthuru. I have heard about her. ఎల్ఎఫ్ ఫౌండర్ డానియల్ గారి కూతురు మంచి పియానో ప్లేయర్. ఎమ్ ఐ రైట్ మమ్మీ? మంచి పియానో ప్లేయర్. షీ ప్లేస్ వెరీ వెల్. చాలా చక్కగా ప్లే చేస్తారు ఆవిడ. ఆవిడ నేర్చుకున్నారు, ఆవిడ నేర్చుకున్నారు, కానీ ప్లే చేయడానికి పియానో లేదు. మీకు తెలుసా పియానో ఎలా ఉంటుందో? ఎప్పుడైనా ఇది కాదు, ఇది జస్ట్ ఇస్ అ కీబోర్డ్.
పియోనా ఈస్ యునో చెక్కతో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పెద్దగా ఉంటుంది మీనో. ఇట్స్ వెరీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నేను దాన్ని ప్లే చేశాను కూడా. ఐ హ్యావ్ యునో ప్లేడ్ దాట్ వన్. చాలా చాలా బాగుంటుంది. దానిలో వచ్చేటువంటి మ్యూజిక్ ఇస్ అమేజింగ్ అండ్ చాలా బాగుంటుంది పియోనా. అయితే ఈ పియానాని కోసం ప్రార్థన చేస్తుంది ఆవిడ. షీ వాజ్ ప్రేయింగ్, లార్డ్ ఐ నీడ్ పియానో, నాకు పియానో కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంది. యూనో దేవుడు ఆ రోజుల్లోనే ఎక్కడి నుంచి మమ్మీ ఇంగ్లాండ్ ప్రాబ్లీ షిప్పులో బ్రాండ్ న్యూ పియానోని ఆవిడకు తీసుకుని వచ్చాడు మెడ్రాస్కి. హల్లెలూయా హల్లెలూయా. యూనో హౌ మచ్ దట్ కాస్ట్ ఈవెన్ టుడే, ఇప్పటికీ ఈ రోజును కూడా అది ఎంత కాస్టో తెలుసా? అసలు ఇట్ ఈస్ అబౌట్ ల్యాక్స్లో ఉంటుంది, అది మోర్ దెన్ 2 lakhs, 3 lakhs ఉంటుంది పియోన్ అందిసిన అంత త్వర అంటే తక్కువ అమౌంట్కి రాదు. ఆ రోజుల్లో ఇంకా కాస్ట్. గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ బికాస్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్రెడీ. అందరూ చెప్పండి, గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్రెడీ. నీవు దేవుని మహిమపరచాలని, దేవుణ్ణి ఘనపరచాలని నీ యొక్క జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా కట్టుకుంటూ వెళ్ళు. యూ విల్ షూర్లీ విల్ హ్యావ్ వాట్ యూ రియల్లీ వాంటెడ్. నీకు ఏం కావాలో, ఏమి నీకు ఇష్టమో, ఏమి నువ్వు కోరుకున్నావో దేవుడు నీ కోరికను తీరుస్తాడు. స్తోత్రం. అందుకే ఒక మాట ఉంది, దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు గలవారి పట్ల దేవుడు దాచి ఉంచిన మేలు. ఏంటంటే ఏంటంటే దేవుడు దాచి ఉంచాడట. You know, he has already prepared for you. It is that you need to go and take it. Neevu velli dani teeskogalagalu. Stotram. Devudu aadi endu manavunni ala chesi 28th vachanamlo manam chustam untam. Adikandam 1st adhyayam 26th vachanamlo manam 28th vachanam nunchi chuste akkada manam chustam devudu varini aashirvadinchenu etlanaga meeru falinchi abhiruddhi pondi vistarinchi bhoomini ninninchi danini lobarchukunadi samudrapu chapulanu aakasha pakshulanu bhoomi meeda praaku prati jeevuni eludani devudu varito cheppanu. God has given dominion power to Adam and Eve. తెలుసా అసలు ప్రపంచానికి ఎవరు రాజు? ప్రపంచానికి ఎవరు రాజు? ఎవరు? మానవుడే. మానవుడు మొదటి ఆదాము. He was the king of the universe and దేవుడు సమస్తము ఆయన కింద పెట్టాడు. ఏ జంతువైనా రమ్మంట రావాలా, అది గాడ్జిల్ అయినా ఇంకా ఏంటివి డైనోసార్లు అయినా రమ్మంటే రావాలా, కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. గాలిని గద్దించగలిగే శక్తి మానవునికి దేవుడు ఇచ్చాడు. పంచభూతాలతో దేవుడు మానవుని చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మానవుడు పంచభూతాల కలయిక, చెప్పాను ఒకసారి నేను. ఎస్, దేవుడు అలా మానవుని చేశాడు, అధికారం ఇచ్చాడు. హీ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ ఆల్రెడీ అండ్ దట్ ఈస్ హౌ హీ ఆల్సో వర్క్డ్ విత్ ద పీపుల్ ఆఫ్టర్ ఆడమ్. ఆదాము తర్వాత కూడా దేవుడు అనేక మందికి అలాంటి మరి ప్రొవిజన్ దేవుడు పెట్టాడనే విషయాన్ని మనం గమనించాలి. గాడ్ గేవ్ డొమినియన్ టు ఆడమ్. సమస్త సృష్టిని పరిపాలించేటువంటి అధికారము మానవునికి ఇచ్చాడని, మానవుడు ఆ యొక్క యూనివర్స్లో ఆ యొక్క తోటలో భూమి మీద రాజుగా సమస్తాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడు వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ సంగతులన్నీ మనకి మనం గమనిస్తూ ఉంటాం. మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? మనకి ముందుగానే సిద్ధపరిచే దేవుడు మనకి ఉన్నాడు. హల్లెలూయా. ఎస్ ఎస్ ఇట్ ఇస్ ట్రూ. మనకి నీడ్స్ అనేవి ఎవ్రీడే ఉంటాయి, వాంట్స్ అనేవి ఎవ్రీడే ఉంటాయి, కోరికలు ఉంటాయి. మీ ఇంగ్లీష్లో మూడు ఉంటాయి, నీడ్స్ అంటే అవసరాలు, వాంట్స్ అంటే కోరికలు, డిజైర్స్ కోరికలు మనకి ఎవ్రీడే ఉంటాయి. వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలని మనం చాలా ప్రయాసపడుతూనే ఉంటాం, కానీ అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుద్ది. అది దేవుని గణపరిచేదైతే. స్తోత్రం. అండ్ ఆదము తర్వాత అనేక మంది జనం వచ్చారు, విస్తరించింది, జనమంతా కూడా విస్తరించింది. కానీ దేవుని మర్చిపోయి పాపం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ దేవుడు ఒక ప్రొవిజన్ పెట్టాడు. ఇదిగో ఆ తరము వారిలో
నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని చూశాడు. ఆయన పేరే నోవహు. చెప్పండి ఏం పేరండి? నోవహుతో దేవుడు చెప్తున్నాడు, మే నోవహు, ఐ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎ ప్లాన్ ఫర్ యూ, నీకు ఆల్రెడీ ఒకటి నేను సిద్ధపరిచాను, అదేంటో తెలుసా? వాడ. చెప్పండి, అది వాడ సిద్ధపరిచాను. నోవహు ఈ భయంకరమైనటువంటి ప్రపంచం నుండి, ఈ పాపముతోనేటువంటి ఈ లోకము నుండి నువ్వు రక్షించుకోవడానికి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడానికి, సకల జలచరములను సకల చరములను రక్షించుకోవడానికి నీ కొరకు వాడ సిద్ధపరచుకో అని చెప్పేసి, ఆ వాడ ఎలా సిద్ధపరచాలో కూడా ఇంజనీరింగ్ అంతా దేవుడే ఇచ్చాడు. స్తోత్ర. గాడ్ హ్యాస్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ యూ టు మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డేంజరస్ థింగ్స్. హల్లెలూయా. టు బ్లెస్ యూ. నో, హీ హ్యాస్ ఆల్రెడీ ఎ బ్లూ ప్రింట్. చెప్తాడు, ఆయన చెప్తున్నాడు, ఇదిగో నోవాహు మూడంతస్తులు ఉండాలి, ఇది అంత పొడుగు ఉండాలి, ఇది ఎంత వెడల్పు ఉండాలి, అక్కడ కిటికీ పెట్టు, ఇక్కడ ఇది చేయి, కీరుతో పోయి, వాట్ ఎవర్ హీ నీస్ టు డూ, ఏం చేయాలో అన్నీ దేవుడే చెప్పాడు. స్తోత్రం. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్రెడీ. దేవుడు మనకి ముందే సిద్ధపరుస్తాడు, దాన్ని మనం తెలుసుకోగలిగి ఫాలో అప్ అవ్వగలిగి ఉండాలా. నాకు ఆశ్చర్యమేస్తుంది, నోవహును చూస్తే ఆశ్చర్యమేస్తుంది నాకు. ఎందుకంటే దేవుడు ఒక్కసారే మాట్లాడాడు నోవహుతో, కానీ 120 సంవత్సరాలు అదే విశ్వాసంతో పెద్ద వాడని కట్టాడు. స్తోత్రం. 120 సంవత్సరాలు పెద్ద వాడిని కట్టాడు ఆరి నెల మీద. ఎంత గొప్ప ఆశ్చర్యమో. ఎంతో మంది వస్తున్నారు, చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు, ఏంటి తాతగారు నోవహు గారు ఆరిన నేల మీద కడతాడేంటి, ఎవరైనా సముద్రం ఒడ్డును కట్టుకుంటాడు ఇంత పెద్ద వాడని. ఈ రోజుల్లో క్రేన్లు ఉన్నాయి, ఆ రోజుల్లో క్రేన్లు లేవు దాన్ని ఎత్తి నిలబెట్టడానికి. ఈ రోజుల్లో క్రేన్లు ఉన్నా కానీ అంత పెద్ద షిప్లు సముద్రం ఒడ్డునే కడతారు, మీకు తెలుసో తెలీదో. నాలెజన్ దిస్ కేర్ఫుల్లీ. దేవుడు చెప్పాడు ఇక్కడ కట్టమన్నాడు, అక్కడే కట్టాడు. స్తోత్రం. నీళ్ళు రప్పించి దాన్ని లేపే బాధ్యత ఎవరిదే? నేనే, నాకేం చెప్పాడో అది నేను చేస్తాను, మిగతాది దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచాడు. చెట్లు నరకడం ప్రారంభించారు. తన యొక్క కుమారులు కూడా తనతో ఏకీభవించారు. తన భార్య తనతో ఏకీభవించింది. కోడండ్రులు దాంతో ఏకీభవించారు. నోవాహు ఏం చెప్తున్నాడో దాన్నే వింటున్నారు వాళ్ళు. ఎంతోమంది ఎగతాలు చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, హేళన చేసి వెళ్తున్నారు, అదే పనిగా పెట్టుకున్నారు రోజు. అయినా వాళ్ళ మాటలు ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోలేదు. నాకు దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను అంతే. అండ్ తది నాన్నగారి మాటను గౌరవించినటువంటి కొడుకులు కూడా ఆ రోజున ఆ దేవుని పని కొరకై ఆ పెద్దవాడిని కడగడం ప్రారంభించారు. ఎంతమంది బయటపడ్డారు? 8 మంది. నోవహు తన భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు, వాళ్ళు మాత్రమే బయటపడ్డారు. ఒక్కరు కూడా తప్పించుకోలేదు జలప్రలయం నుంచి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక విడుదల సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక నావను సిద్ధపరిచాడు, ఓడను సిద్ధపరిచాడు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డేంజరస్ థింగ్స్. హల్లెలూయా. నాకు ఇంకొంచెం ముందుకెళ్తే నాకు అనిపిస్తుంది, యూనో, దేవుడు ఎంత గొప్పవాడో, అసలు హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్రెడీ అనిపిస్తుంది. హీఈస్ ఆల్రెడీ, హీ మేక్స్ థింగ్స్ ఆల్రెడీ, హీ ప్రిపేర్ థింగ్స్ ఆల్రెడీ, హీ కీప్స్ థింగ్స్ ఫర్ యూ. నాకు అనిపిస్తుంది చాలా ఆశ్చర్యం వేస్తుంది మరొక వ్యక్తిని చూస్తే. అన్యజనుల నుంచి దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, పేరు అబ్రాం. ఏం పేరండి? అబ్రాం, రా నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఒక్క పిల్లడు కూడా లేడానికి. శారాయి తన వైఫ్ గొడ్రాలు అయిపోయి వయసు అయిపోతున్న సమయం, కానీ దేవుడు ప్రామిస్ చేశాడు నీకు నేను సంతానం ఇస్తాను అన్నట్లుగానే 25 సంవత్సరాల తర్వాత, 25 ఇయర్స్ తర్వాత ఏమిచ్చాడు? కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. స్తోత్రం. ఇప్పుడు ఇస్సాక్ అంటే అబ్రహాముకు చాలా ఇష్టం. సహజంగా ఈ వయసులో పుడితేనే మనకు చాలా ఇష్టం, ఇక ఆ వయసులో పుడితే ఎంత ఇష్టమో ఇక మేము చెప్పలేం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది భార్యభర్తలు ఉంటారు, పెళ్ళిళ్ళయి 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, తెలుసా అండి 14 సంవత్సరాలు కూడా పుట్టిన ఉన్నారు. పెళ్ళిళ్ళయి 14 సంవత్సరాలు పుట్టిన ఉన్నారు. ఓ మై గాడ్, వాళ్ళ ఓపిక్కి, వాళ్ళ యొక్క ఏమంటారు అంటే ఆశకి మెచ్చుకోవాలి. దేవుడు కనికరించాడు వాళ్ళని అప్పుడైనా. స్తోత్ర. ఇక ఏంటంటే అల్లారు ముద్దుగా వాళ్ళని పెంచుతారు. మా మామయ్య గారిని అంతే, మా అమ్మమ్మ, మా తాతగారు
మగ పిల్లోడు కావాలని చెప్పి ఎన్ని సంవత్సరాలు మా అమ్మ తర్వాత 7 ఇయర్స్మా 10 సంవత్సరాలు మా మమ్మీ తర్వాత 10 సంవత్సరాల తర్వాత పుట్టాడు మా మామయ్యగారు. ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆయన పుట్టలేదని ఆయనకన్నా ముందు చాలామందిని పెంచుకున్నారు తెచ్చుకొని, అమ్మ అనరా అమ్మ అనరా అమ్మ అనరా అని వాళ్ళందరూ అమ్మ అమ్మ అని వెళ్ళిపోయారు. ఎవరు నిజమైన కడుపును పుట్టిన కొడుకేగా ఉంటాడు. ఆ తర్వాత మా మామయ్యగారు జన్మించారు. మీరు చూసే వీడియోగ్రాఫర్ మా మామయ్యగారి కొడుకు విజయ్. వి ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ హిమ్ బట్ వీఆర్ మిస్సింగ్ హిమ్. మేము ఆయన మిస్ అవుతా ఉన్నాం. బట్ ఎనీవే ఆయన ఉండుంటే బాగుండేది. నౌ లెట్స్ గో టు ద గాడ్స్ వర్డ్. నౌ యు సీ ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, బ్రింగ్ హిమ్, తీసుకుంట్రా నీ కొడుకుని, నీ కొడుకుని తీసుకుంట్రా. ఎప్పుడు పుట్టాడు ఈ కొడుకు? ఎప్పుడు పుట్టాడండి? 100 ఇయర్స్. 100 సంవత్సరాలు ఎప్పుడు పుట్టాడు? ప్రభా నువ్వెంత మూర్ఖుడివి, ఎంత నువ్వు కఠినాత్ముడివి, నీకు జాలి లేదా? ఈ మాటలన్నీ అబ్రహాం అనలా, నోరు మెదపల స్తోత్రం చెప్పలు కొట్టు, దేవుని మహిమపరచు. యు నో వాట్ గాడ్ వాంట్స్? ఒబీడియన్స్, ఏ కంప్లీట్ ఒబీడియన్స్. హల్లెలూయా, ఏ కంప్లీట్ ఒబీడియన్స్. హీ విల్ నాట్ మేక్ యూ ఫెయిల్ అట్ ఆల్. నిన్ను దేవుడు ఏ మాత్రం కూడా తోకగా వంచడు నువ్వు కంప్లీట్ ఒబీడియన్స్తో ఉంటే. స్తోత్రా, ఒక్క మాట కూడా మాట్లాడలా. ఉదయాన్నే లేచాడు, కనీసం తన భార్యకు కూడా చెప్పలా లేచాడు. ఏం చేయబోతున్నాడు అనుకోకూడదు, తప్ప ఎవరికి తెలీదు. అన్ని సిద్ధపరిచాడు, గాడిద మీద కట్టెలు పెట్టాడు, అన్నీ పెట్టాడు, తన కుమారుని పెట్టాడు, తన తల్లిని ముద్దు పెట్టుకొని ఇచ్చాడు. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? ఎక్కడికి వెళ్తున్నాం విన్నానా? బలర్పించడానికి వెళ్తున్నాం యెహోవా దేవునికి. ఆహా, ఓకే. వెళ్ళారు, హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. అక్కడ అడుగుతున్నాడు ఇస్సాకు, తండ్రి బా. పిల్లలు మాట్లాడి అంత ముద్దుగా ఉంటుందండి ఆ టైంలో. సొంత కొడుకుని అర్పణ ఇమ్మండం ఏంటండి అసలు? దట్ 200 ఇయర్స్ అప్పుడు పుట్టిన వ్యక్తిని, అంతగా ప్రేమించే వ్యక్తిని. అందుకేనండి అబ్రహాము విశ్వాసులకు, స్తోత్రం, విశ్వాసులకు తండ్రిని పిలువబడ్డాడు. ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి తన మనసులో ఆల్రెడీ దేవునికి బలి అర్పించేశాడంత. తీసుకువెళ్తున్నాడు తండ్రి. ఎక్కడ తండ్రి? కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడా అడుగుతున్నాడు ఇస్సాకు. యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు. పద వెళ్ళాడు, కట్టెలన్నీ పేర్చాడు, కొడుకునే కట్టేసి దాని మీద పెట్టాడు. ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అక్కడి నుంచి పారిపోలేదు, తండ్రిని నెట్టేయలేదు, అక్కడ ఉన్న కర్రతో కొట్టలేదు, ఆయన తల పగల కొట్టలేదు. ఈ రోజులో చేసే పనులు అవన్నీ పిల్లలు చూస్తూ ఉంటాం. విధేయత. కత్తెత్తాడు. దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎత్తి ఇలానే లోపు, ఇంకేముంది, ఇలా ఇంకొంచెం అయితే ఇంకొంచెం ఇంచెస్ డిస్టెన్స్లో మెడ కట్టయిపోద్ది అంతే. అప్పుడు యెహోవా దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహాం, అబ్రహాం, స్టాప్, అబ్రహాం, ఆగు ఆగు ఆగు, అబ్రహాం ఆగు ఆగు. వెంటనే ఆపాడు. నీ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు కాబట్టి ఆ కుమారుని తప్పించి నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచిన ఏంటది పొట్టెలు తీసుకున్న ఆయన దాన్ని అర్పించు. ఈరోజున నువ్వు నేను ఆ సిలువ శిక్ష అనుభవించాల్సిన వాళ్ళం. నువ్వు నేను ఆ రోజు చనిపోవాల్సిన వాళ్ళం. మన పాపం కొరకు మనము చనిపోవడానికి అర్హులమే, ఎందుకంటే పాపం యొక్క జీతం మరణం. అలాంటిది నీ కొరకు నా కొరకు నిజమైన గొర్రెపిల్లైన యేసు చనిపోయాడు. గాడ్ ఆల్రెడీ మేడ్ ద ట్రూ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ మీ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హల్లెలూయా. సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ముందే చనిపోయారు. ఎంత గొప్ప మాట.
ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కొరకు సిద్ధపరిచేటువంటి ఆ పొట్టెలను అర్పించమని చెప్పి వెంటనే దేవుడు చెప్తుంది. నాకు ఆశ్చర్యం, ఒకసారి ఆలోచించండి, మీరు యూ థింక్ ఆఫ్ ఇట్ దిస్ వన్ ఇస్ ద డ్రీమ్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్, ఇట్ ఇస్ రియాలిటీ. వాజ్ ఇట్ ఎన్ ఇమాజినేషన్? నో, ఇట్ వాజ్ నాట్ ఎన్ ఇమాజినేషన్, ఇట్ వాజ్ రియాలిటీ. కింద ఏమన్నాడు అబ్రహాం? యెహోవా ఈరేనానా అన్నాడు. హల్లెలూయా. యెహోవా ఈరేనానా, యెహోవాయే చూసుకున్నాడు మన దేవుడు. స్తోత్రం. వీళ్ళేమి గొర్రెని తీసుకెళ్ళా, అక్కడ నుంచి అక్కడ పొట్టేలు ఎలా వచ్చింది? వస్తుందంతే, వస్తుందంతే పొట్టేలు అక్కడికి. నువ్వు వెళ్ళు ముందు. స్తోత్రం. నువ్వు దేవుడు చెప్పింది చేయ ముందు. స్తోత్రం. When God prepares a place for you, no matter what your situations are, nee situations emainappudiki kuda, nee conditions emainappudiki kuda, nee paristhithulu emainappudiki kuda, nuvu munduku konasaginatlayite, you will surely get the victory in the final. Hallelujah. Chalugodu devuni mahim parudam. Hallelujah. Ee ed edrochina, ఏది ఎదురొచ్చిన, వాటర్ ఇట్ మే కామ్, ఏదైనా రావచ్చు, కానీ నీవు గనక కన్విక్ట్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నీ యొక్క కండిషన్స్కి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు సరేలే అని కాంప్రమైజ్ అయిపోతాను. చాలామంది ఇలాగే ఉంటారు. వాట్ ఇస్ ఇట్? కాంప్రమైజ్, కన్విక్ట్, కన్ఫ్యూజ్ అయిపోయి దేవుడు వారి కోసం సిద్ధపరిచినటువంటి ఆ విక్టరీని పొందుకోలేకపోతూ ఉంటారు. అందరూ పక్కనోళ్ళతో చెప్పండి, ఏమనంటే, యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, డోంట్ లెట్ యువర్ కండిషన్స్ కన్విక్ట్ యువర్ డెస్టినీ. బట్ తెలుగులో చెప్దాం, అదేంటంటే, నీ పరిస్థితులు నీ విజయాన్ని చేరుకోవడానికి అడ్డు రానివ్వకు. డోంట్ లెట్ యువర్ కండిషన్స్ యువర్ సిచ్యువేషన్స్ కమ్ ఏ హెండ్రెన్స్ ఫర్ యువర్ విక్టరీ. ఎందుకంటే వాటిని పక్కకు నెట్టే, ముందుకెళ్ళిపో, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నేను ఇవ్వనట్టు ఇవ్వను, నా కుమారుని ఇవ్వను అని అబ్రహాం ఏం అనలేదు. వెళ్ళిపోయాడు అంత ముందుకి. యెహోవా ఈరే ఆయన చూసినాడు. గాడ్ ఆఫ్ ఆల్రెడీ. హల్లెలూయా. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబు 12 పుట్టారు, 12 11 ఉండేటువంటి యోసేపు ఉన్నాడు. యోసేపుకి, యోసేపు అంటే అనలకు పడదు, వారందరూ కూడా ఆయన అమ్మేలని చూశారు, అమ్మేసేశారు అని వెళ్ళి పోతిఫర్ ఇంట్లో కూర్చున్నాడు. ఎక్కడ పోతిఫర్ చాలా మెచ్చుకున్నాడు, మంచి ఆస్థానం ఇచ్చాడు, మంచి అధికారం ఇచ్చాడు, అందరూ ఆయన కింద ఉన్నారు. కానీ ఒక శోధన భయంకరంగా వచ్చింది ఆయనకి, అది పోతిఫర్ భార్య నుండి వచ్చింది. యూనో, ఐ వాంట్ టెల్ యూ హియర్ సంథింగ్, లిసన్ కేర్ఫుల్లీ. Always the temptation is greater than what we expect. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి విషయం. మనకు వచ్చే శోధనలు అన్నీ కూడా అండి మనకంటే ఎక్కువ రేంజ్లో వస్తాయని అది గుర్తుపెట్టుకోండి. యోసేపు ఎవరు? బానిస. యోసేపు ఎవరండి? అందరు చెప్పండి, యోసేపు ఎవరు? బానిస. అండ్ యోసేపు బానిస కాబట్టి బానిసల్లో ఒక ఆవిడ ఆయన్ని శోధించలా. రేంజ్, టెంప్టేషన్ రేంజ్ ఇస్ టూ హై. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు పాపం చేయమని? బానిసల్లో ఒక బానిస అనేటువంటి ఒక, నో, షీ వాజ్ నాట్ ఎ స్లేవ్ ఎట్ ఆల్. ద టెంప్టేషన్ టు జోసెఫ్ వాజ్ నాట్ ఈక్వల్ టు హిమ్ ఆర్ లోవర్ దెన్ హిమ్. తనకన్నా తక్కువది కాదు టెంప్టేషను. ఏ పో, ఎలా నువ్వు పెద్ద బానిసవి, నీతో నిన్ను పాపం చేయడం ఏంటి? ఆహా, ఏ నువ్వు నాతో ఈక్వల్, బట్ ఎనీవే ఐ డోంట్ వాంట్. అలా కూడా కాదు, ఈక్వల్ కాదు, లోవర్ కాదు, ఇట్ ఈజ్ అబౌవ్ హిమ్. టెంప్టేషన్ ఈజ్ అబౌవ్ హిమ్. అండ్ ఆ టెంప్టేషన్కి ఈయన మీద అధికారం ఉంది. సార్ నో, బట్ హీ సెడ్ నో. స్తోత్రం, హల్లెలూయా. యు నో వాట్ గాడ్ ఆల్రెడీ మేడ్ ఫర్ హిమ్? గాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎ థ్రోన్ ఫర్ హిమ్. స్తోత్రం.
చెరసాలలో నుండి సింహాసనం మీదకి ఎక్కించాడు దేవుడు శోధన జయిస్తే. స్తోత్రం. ఇంతకుముందు ఆ టెంప్టేషన్ చాలా గ్రేటర్, ఇప్పుడు ఈయన టెంప్టేషన్ కంటే గ్రేటర్. ఇప్పుడు ఆ టెంప్టేషన్ చేసింది ఏమైంది? ఇప్పుడు ఆవిడ వనకాల గడగడగడ వనకాల. ఎందుకని? ఇప్పుడు ఆవిడ జీవితం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? యోసేపు చేతిలో ఉంది. పోతిఫర్ జీవితం ఎవరి చేతిలో ఉంది? యోసేపు చేతిలో ఉంది. ఎందుకంటే యోసేపు ఫరో తర్వాత ఫరో అంతగా ఎదిగాడు. మై గాడ్, హల్లెలూయా. వెన్ యు స్టాండ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఆయన చిత్తంలో మనం నించుంటే గాడ్ విల్ ప్లేస్ యూ ఇన్ దట్ హైయర్ ప్లేస్. నా ఇంకా చాలా పెద్ద ప్రసంగం ఇది. ఆఫ్ కోర్స్ మేబీ వీ విల్ కంటిన్యూ లేటర్, బట్ నౌ లిసన్ దిస్ అండ్ ఐ వాంట్ టెల్ యూ దిస్. సమ్టైమ్స్ వి మే గో ఎస్ట్రే ఫ్రమ్ గాడ్స్ వేస్, దేవుని యొక్క మార్గముల నుండి మనం కొన్ని కొన్నిసార్లు ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మనం ఏం లూజ్ అవుతూ ఉంటాం? మన యొక్క ఆశీర్వాదములు మనము కోల్పోతూ ఉంటాం, మన విడుదలను మనము కోల్పోతూ ఉంటాం, మన సింహాసనాన్ని మనము అరే మాట్లాడండి కోల్పోతూ ఉంటాం. దేవుడు మనకు ప్రిపేర్ చేసిన దాన్ని మనం కోల్పోతూ ఉంటాం. వెన్ వీ గో ఎస్ట్రే ఫ్రమ్ గాడ్స్ వేస్, దేవుని యొక్క మార్గం నుంచి ప్రక్కకు వెళ్ళినప్పుడు, వాట్ గాడ్ డజన్ లైక్, దేవుని చిత్తంలో లేనివి, దేవునికి ఇష్టం కానివి మనం చేసినప్పుడు మనం ఖచ్చితంగా మన ఆశీర్వాదాలని కోల్పోతూ ఉంటాం. బట్ దేవుడు ఎప్పుడు కూడా ప్రేమమ్మాయుడు. హల్లెలూయా. అండ్ హీ కాల్స్ యూ బ్యాక్. ఇస్రాయల్ కూడా పాపం చేసినప్పుడు దేవుడు హోషియాతో చెప్పాడు. హోషియా జీవితం ఒక మాదిరికరంగా తీసుకుంటూ దేవుడు అంటాడు కదా, ఇదిగో నువ్వు గోమర్ని పెళ్ళి చేసుకో. కానీ ఆవిడ పెళ్ళి చేసుకున్న తర్వాత ఆవిడ తప్పు చేస్తుంది, అయినా తర్వాత నువ్వు వెళ్ళి ఆవిడ్ని కొని తెచ్చుకో, ఎందుకంటే నేను కూడా ఇస్రాయల్ని అట్లాగే ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నేను వారిని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాను, తీసుకొచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు నన్ను విడిచిపెట్టి బయలుదేవతను ఆరాధిస్తున్నారు, అయినా వారు నేను క్షమించి దగ్గర తీసుకుంటాను, నేను బెత్తం వాడతాను, అయినా వారిని నేను రక్షించుకుంటాను, దగ్గర తీసుకుంటాను, నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి నీ భార్యని హత్తుకో అని చెప్పేసి హోషేయతో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అండ్ దేవుడు ఈ రోజున మనల్ని కూడా అట్లాగా ప్రేమిస్తూ ఉన్నాడు. సమ్టైమ్స్ నీవు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మార్గంలోకి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినప్పుడు కూడా దేవుని ప్రేమిస్తున్నాడు. సో వాట్ వీ నీడ్ టు డూ టుడే, కమ్ బ్యాక్ టు ద లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కమ్ బ్యాక్ టు ద లైన్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తంలోనికి రండి, దేవుని యొక్క మార్గంలోనికి రండి, ఆయన యొక్క భక్తిలోనికి రండి, ప్రార్థనలోనికి రండి, భయభక్తిలోనికి రండి, దేవుని వాక్య పఠనంలోనికి రండి, కుటుంబ ప్రార్థనలోనికి రండి, విజ్ఞాపన ప్రార్థనలోకి రండి, ఉపవాస ప్రార్థనలోకి రండి, కృతజ్ఞత ప్రార్థనలు చేయండి. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మీ కొరకు ఆల్రెడీ వాటిని సిద్ధపరిచాడు, దాన్ని పొందుకునే బాధ్యత మనదే. కాబట్టి అటువంటి మరి ఆసక్తి గలవారమై దేవుని చిత్తంలో నడుద్దాం. అందుకే ఈ పాట నేను పాడాను, నీ చిత్తానికి నేను శ్రమ వంచానయ్యా, నీ ఇష్టానికి నా ఇష్టానికి తెరను దించానయ్యా, నీ మార్గములో నడుపుమయ్యా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా. ఎంత అద్భుతమైన పాట. మనందరం దేవుని ఇదే అడగాలి, ప్రభా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఎస్ట్రే ఫ్రమ్ యూ, నీ నుంచి నేను దూరంగా వెళ్తే దయచేసి నన్ను మరలా నీ యొక్క సన్నిధికి తీసుకుని నన్ను సమాధానపరచు ప్రభా, నా పాపను క్షమించు, నా దోషను క్షమించు, నా ఆశీర్వాదం నాకు దాచించావు, దాన్ని పొందుకునేట్లు చేయమని దేవుని అడుగుదాం. హల్లెలూయా. ఇది గూగుల్ మ్యాప్ కాదు. లిజన్స్ కేర్ఫుల్లీ. కొన్నిసార్లు మనం గూగుల్ మ్యాప్ డెస్టినీ పెట్టుకుని వెళ్తూ ఉంటాం, అది దారి చూపిస్తూ ఉంటుంది. ఒకసారి నువ్వు దాన్ని దారి తప్పితే ఇంకొక దారి చూపిస్తుంది నీకు, ఇక్కడ ఇంకో దారి ఉండదు, ఒకటే దారి, అది దేవుని దారి. స్తోత్రం. ఒకటే దారి ఆశీర్వాదం పొందుకోవడానికి, అది దేవుని యందు భయభక్తులు. ఒకటే దారి ఆశీర్వాదం పొందుకోవడానికి, అది నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండడం, ఆయన్ని ప్రేమించడం, భయభక్తులు కలిగి ఉండడం, చెడుగును ద్వేషించడం, పాపమును ద్వేషించడం, దేవుణ్ణి ప్రేమించడం. కలుముసుకుని ప్రార్థించు. నీ ఇంట ఫలించు కొమ్మగా యోసేపు వలె ఉండనీయము, నీ ఇంట ఫలించు కొమ్మగా
యోసేపు వలె ఉండనీయుము క్షణమాత్ర భోగములు నే కోరుకోకుండా ఫలించుటకు నేర్పు యేసు నీ మాటను ఫలించు నా నుండి పలికించు నా నుండి సంతోష స్తుతి ధ్వనులు నీ చిత్తానికి చిరము వంచానయ్యా నా ఇష్టానికి తెరను దించానయ్యా నీ మార్గమును తెలుపుమయ్యా విధేయుని గానలు మలచుమయ్యా నీ మార్గమును తెలుపుమయ్యా విధేయుని గానలు మలచుమయ్యా ఎందుకమ్మ ఇంకా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉన్నావు ప్రే ప్రార్థించమ్మా డియర్ బ్రదర్ హూ ఆర్ యూ సిట్టింగ్ అవుట్ సైడ్ హూ ఆర్ మేబీ మీరు ఎవరైనా సరే బయట కూర్చున్నా లోపల కూర్చున్నా మంచి హృదయంతో దేవుణ్ణి ప్రార్థించండి ప్రభువా ప్రభువా ఐ హవ్ గాన్ ఎస్ట్రే లార్డ్ ఐ హవ్ గాన్ ఎస్ట్రే ఫాదర్ నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను వెళ్ళుంటాను నా తండ్రి అందుకేనేమో నాకు ఆశీర్వాదం రావడం లేదు మేబీ దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ బీయింగ్ విక్టోరియస్ ఇన్ మై లైఫ్ లార్డ్ మేబీ దట్ ఇస్ ద సేమ్ రీజన్ దట్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్ మేబీ దట్ ఇస్ ద రీజన్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఐ రియలీ వాంటెడ్ ఫాదర్ ప్రభా ఇంతకన్నా గొప్ప స్థితిలో ఉండాలి కదా నాయన నేను ఈ పాటికి నువ్వు నన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు వేర్ యూ వాంట్ యు టు బి ఫాదర్ లార్డ్ నా యొక్క టెంప్టేషన్ నాకంటే గొప్పది అయినప్పటికీ కూడా దాన్ని తృణీకరించేటువంటి శక్తిని నాకు దయచేయమని అడగండమ్మా ఏమా ఒక్కరోజైనా ప్రత్యేకపడనమ్మా దేవుని సన్నిధిలో డే సిస్టర్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ డియర్ బ్రదర్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్ టు హూమ్ ఆర్ యూ గివింగ్ ప్రయారిటీస్ ఎవరికి ఇస్తున్నావు నీ యొక్క ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నావు నీ ప్రాముఖ్యత నీ జాబుకా నీ చదువుకా నీ కుటుంబానికా నువ్వు ప్రేమించే వ్యక్తికా నీ భార్యకా నీ భర్తకా నీ పిల్లలకా నీ బంధుమిత్రులకా నీ కష్ట నష్టాలకా అప్పులకా నీ చింతక దేవునికి దేనికి ఇస్తున్నావు నువ్వు ప్రయారిటీ దేనికి ఇస్తున్న ఇంపార్టెన్స్ నా మీద భారం మోపమ్మా ఐ విల్ టేక్ కేర్ అంటాడు దేవుడు నేను నేను చూసుకుంటా ఆయన వెన్ టు గివ్ యూ నాకు తెలుసు నీకు ఎప్పుడు ఇవ్వాలి నాకు తెలుసు నీకేం సిద్ధపరచాలి నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడాలి నాకు తెలుసు నీకు ఏది సిద్ధపరచాలి ఐ విల్ గివ్ యూ మై ఓన్ టైమ్ గాడ్ సేస్ బట్ యూ నీడ్ టు వెయిట్ అంటిల్ ది టైమ్ డోంట్ ట్రై టు డూ ఆన్ యువర్ వేస్ నీ సొంత పనుల్లో నువ్వు చేయమాక నా యొక్క చిత్తం నుంచి దూరం వెళ్ళిపోయి నీ సొంతగా రాణించడం ప్రయత్నించమాక ఐ నో హౌ టు బ్లెస్ యూ గాడ్ సేస్ అడుగుదాం తండ్రి నీ చిత్తంలో నిలిచిండాలని సహాయం చేయండి నువ్వు మాకు సమస్తం ముందే సిద్ధపరిచేవాడివి దాన్ని చూడగలిగే కన్నులు దయచే తండ్రి Lord, help us to see that you have already prepared for us, Father. I'm talking to the friends who are watching in YouTube and Facebook. Do you believe that God has created already things for you, my friend? Receive it today. You'll be blessed. God loves you and He already prepares the things for you. The victorious life, the successful life for you. Believe that you get it. You will surely get it. God says, anything ask in my name, anything you ask in my name, first you believe and my Father will give you from heaven.
మీరు నా నామమును ఎదిరినా సరే అది మీరు ముందుగా పొందుకున్నారని నమ్మి ప్రార్థన చేయండి. పరలోకమున నా తండ్రి మీకు అవి అనుగ్రహిస్తారని చెప్పి యేసు క్రీస్తు చెప్పాడమ్మా మాటలు. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ హస్బెండ్? నీ యొక్క భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా? గాడ్ విల్ గివ్ యూ. దేవుడు నీకు ఇస్తాడు, నీ భర్త నీకు ఇస్తాడు, ఇచ్చి తీర్తాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుమారులు కుమార్తెల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా? స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కీప్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూనే ఉండు. విసుకక ప్రార్థన చేయి, దేవుడు తగిన సమయంలో నీకు సమాధానం ఇస్తాడు. లార్డ్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ టు అస్ దిస్ మార్నింగ్. యువర్ గాడ్ ఆఫ్ గాడ్ ఆల్రెడీ లార్డ్. తండ్రి, మాకు ముందుగానే సిద్ధపరిచేటువంటి గొప్ప దేవుడు నాయన, ప్రార్థన చేస్తున్నాం. నీ కార్యములు గొప్ప కార్యములు తండ్రి, మేము ఊహించలేనివి. మమ్మల్ని ఎంతగానో నువ్వు బలపరుస్తూ స్థిరపరుస్తున్నాయన, మా హృదయంతో మాట్లాడుతున్నాయని మమ్మల్ని బలపరుస్తున్నాం బట్టి వంద. లార్డ్, యు సో గుడ్ గాడ్. యు ప్రిపేర్ అవర్ థింగ్స్ ఆఫ్ ఫాదర్. మాకు అనుదినము ఆహారం ఇస్తున్నావు, ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. మాకు అనుదినము కావాల్సిన సమస్యలను గ్రహిస్తున్నావు. మాకు కావాల్సినటువంటి ప్రభా మరి ఆర్థిక అవసరాలు తీరుస్తున్నావు. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. ఇహలోకంలోను పరలోకంలోను నన్ను ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బట్టి వందనాలు. ఇంకా నువ్వు ప్రభా మమ్మల్ని బలపరిచిన ఈ వాక్యంతో మమ్మల్ని స్థిరపరచమని ఈ వాక్య సందేశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మా హృదయాల్లో కార్యం చేసి మమ్మల్ని స్థిరపరిచినైనా నీ యొక్క మరి నువ్వు ముందే మా కొరకు సిద్ధపరిచేటువంటి వాటిని మేము పొందుకోవడానికి కావాల్సినటువంటి మంచి మనసును భక్తి విధానాలను ప్రార్థనను మాకు దయచేయమని యేసు నామను అడుగుచు వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.